విద్యాపరంగా సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ సంస్థను, కురింగ్ సంస్థను డాక్టర్ రావెల దీపాల్ సార్ గారు ప్రారంభించారు. 1980 నెల్లూరు ప్రకాశం జిల్లాలోని అనేకమైన గిరిజన గ్రామాలలో ఈ యొక్క సాయంత్రం పూట ప్రారంభించి ఆ గ్రామాలలో వయోజనులకు, విద్యార్థులకు చదువుకున్నటువంటి వారందరూ కూడా అక్కడ ఒక టీచర్ని నియమించి వారికి విద్యా బుద్ధిని నేర్పిస్తూ వస్తున్నాం. అంతేకాకుండా ఆ గ్రామాలలో అనేక పట్టణ ప్రాంతాలకు దూరంగా ఉంటాయి కాబట్టి వారికి ఏమన్నా అనారోగ్యం అయినప్పుడు వైద్య సదుపాయం అందదు కాబట్టి వారికి వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఉచితమైనటువంటి హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేస్తూ, వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ వస్తున్నాం. అక్కడ ఏర్పాటు చేసిన తర్వాత వారికి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఎందువల్లంటే అందరూ కూడా సామాజిక దూరం పాటించాలి, కరోనా వైరస్ కాబట్టి ఈ యొక్క గ్రామాలలో అనేకమైనటువంటి క్యాంప్స్ కూడా నిర్వహిస్తూ వస్తున్నాం. గ్రామాల్లో ప్రతి గ్రామంలో ప్రతి మనిషికి కొంత వయసు వచ్చిన తర్వాత వారికి కంటి చూపు మందగిస్తున్న వారికి వారు పట్టణ ప్రాంతాలకు వచ్చి వారు పరీక్షలు చేపించుకోలేదు కాబట్టి వారికి ఒక డాక్టర్ని తీసుకుని వెళ్ళి పరీక్షలు అవసరమైన వారికి అద్దాలను ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా మేము చూపిస్తూ వస్తున్నాం. అట్లా కుకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అనేకమైన గ్రామాలలో, గిరిజన గ్రామాల్లో వారందరికీ విస్తారంగా విరివిగా ఆ యొక్క ఆహార పొట్టాలు, ఆహార ధాన్యాలు, ఆ యొక్క బియ్యము ఇవ్వడం జరుగుతూ వస్తుంది. వాటిలో భాగంగా చదువులు అనేక గ్రామాలలో ఈ యొక్క పరిస్థితి ఏంటంటే పనులకు వెళ్ళలేకుండా గ్రామాలలో అనేక మంది పోయుపాధి ఉంటారు. వారు ఈ యొక్క తరుణంలో లాక్డౌన్ ఉన్నటువంటి తరుణంలో వారు పోయి ఉపాధిని కోల్పోతున్నారు కాబట్టి వారికి వారికి ఏదో విధంగా సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో రావెల దీపాల్ గారు మమ్మల్ని వచ్చారు. ప్రతి గ్రామంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని అనేకమైన గిరిజన గ్రామంలో ఈ విధంగా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. ప్రతి గ్రామంలోకి వెళ్తున్నాం, ఆ గిరిజన గ్రామాలలోకి వెళ్ళి వారికి ఆహార పొట్లాలు, తర్వాత ఈ యొక్క వాటర్ బాటిల్స్, మాస్కులు, శానిటైజర్స్ ఇవన్నీ కూడా వస్తున్నాం. కాబట్టి ఈరోజు శివరామ సుబ్బయ్య గిరిజన కాలనీలో ఈరోజు మేమందరం కూడా